నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 26వ డివిజన్ల ముఖ్య నేతలు కార్యకర్తలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డిలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమ అరెస్టుని వ్యతిరేకిస్తూ రేపు సాయంత్రం 7 గంటల నుంచి 7:05 వరకు డివిజన్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడికక్కడ గంట మోగిస్తూ నిరసన తెలియజేయాలని కోరారు. అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున గాంధీబొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు. ఈ రెండు నిరసన కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. మేము 2 పాయింట్స్లో 3 పాయింట్స్లో చేస్తామని చెప్పినా పర్వాలేదు. సాయంత్రం 7 నుంచి 7 గంటల 5 నిమిషాల దాకా 5 నిమిషాల పాటు స్కూటర్లుంటే, లేదు ఆటోలున్నా, లేదు గరిటెలున్నా, ఏదో రకంగా శబ్దం చేస్తూ, ఏదైతే మన నారా బ్రాహ్మణి గారు పిలుపునిచ్చినటువంటి తొలి కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో ఎక్కడికక్కడ చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని, అక్రమ కేసుని నిరసిస్తూ ఆ యొక్క శబ్దాలతో ఆ యొక్క హోరెత్తించాలని కోరుకుంటూ, ప్రతి దగ్గర కూడా మీరు కార్యక్రమం చేసినప్పుడు ఆ యొక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ చెప్పేదేం లేదు, ఆఫీస్ నుంచి ఇంకెవరు ఫోన్ చేసేదేం లేదు. రేపు సాయంకాలం 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల దాకా 5 నిమిషాల పాటు అన్ని డివిజన్లలో కూడా ఒక దగ్గర చేసినా పర్వాలే, లేదు 2-3 సెంటర్లు చేసినా పర్వాలే, ఎవరికి వాళ్ళు చేసినా పర్వాలేదు, ప్రతి దగ్గర కూడా ఆ యొక్క శబ్దాలు మోగిస్తూ బాబు గారికి సంఘీభావంగా నిరసన తెలియజేయాలని, ఖచ్చితంగా రేపు సాయంకాలం 7 గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించి 7 గంటల 5 నిమిషాల దాకా, అంటే మరీ ఎక్కువసేపు అన్నా కూడా చుట్టుపక్కల ప్రజలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి 5 నిమిషాల పాటు నిరసన తెలియజేయాలని, ఆ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా బాబు గారి అక్రమ అరెస్టుని నిరసిస్తున్న అందరినీ భాగస్వాములు చేయాలని కోరుకుంటూ, ఒకటి. రెండో కార్యక్రమం అక్టోబర్ రెండు గాంధీ జయంతి. గాంధీ జయంతి నాడు ఉదయం 9:30 గాంధీ జయంతి నాడు ఉదయం 9:30 అందరూ కూడా గాంధీ గారి విగ్రహం వద్దకు వచ్చి, ఓ మహాత్మా, నీవు తెచ్చిన స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కావటం లేదు, అందుకే ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో మేమందరం ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రం కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల బాగోగుల కోసం, మంచి మెరుగైన పాలన కోసం పోరాటం చేస్తూ ఉన్నాం, ఓ మహాత్మా మళ్ళీ జన్మించన్న ఆలోచనతో అక్కడి నుంచి మనం అందరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చి, అంబేద్కర్ గారు మీరు రాసిన రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కావటం లేదు అని పిలుపునిచ్చే విధంగా చంద్రబాబు గారికి సంఘీభావంగా ఒక నిరసన ర్యాలీ గాంధీ బొమ్మ వద్ద నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఆ యొక్క 2వ తారీఖు. కాబట్టి 2వ తారీఖు ఉదయం 9:30 మీరందరూ కూడా చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి కొంచెం కెమెరాలు తీయండి ప్లీజ్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.